అదే జరుగుతుంది అప్పుడు ఎంత తీసుకున్నారంటే ఎక్కువ తీసుకున్నారని వీళ్ళు అంటారు వీళ్ళు ఎక్కువ తీసుకున్నా వాళ్ళు అంటారు ముందు ఆర్థిక శ్వేత పత్రం రిలీజ్ చేస్తారు కదా ఒక క్లారిటీ వస్తుంది పదకొండు లక్షల కోట్ల పన్నెండు లక్షల కోట్ల ఎంత అనేటటువంటిది అదే జరిగింది అనుకోండి అసలు అప్పే పుట్టదు పదకొండు లక్షల కోట్ల అప్పు ఉంటే గనక ఏ ఐదారు లక్షల కోట్లు ఉంటే అప్పు కొడుతుంది పదకొండు లక్షల కోట్లు ఉంటే గనక అప్పు పుట్టడం కష్టం అవుతుంది కాబట్టి అసలు లెక్క ఏంటి అనేటువంటిది రెండు నెలలు అయితే గానీ క్లారిటీ రాదు రేపు ఒకటో తారీఖు అయితే అన్ని చేసే గలుగుతారు రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్న ఆర్థిక భారం ఎవరికి పెను భారం సామాన్య ప్రజల మీద అది పడుతుందా భవిష్యత్తులో జనానికి ఏం పట్టదండి అంటే సైలెంట్గా ఖర్చు ఖచ్చితంగా పెరిగినప్పుడు జనానికి పడుతుంది ఖచ్చితంగా నేను అంటుంది జనాలకి ఈ విమర్శలే కనబడతాయి తప్పించి క్లారిటీ రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ టైంలో పెట్రోల్ పెంచాడు కదా చంద్రబాబు విమర్శించాడే పెట్రోల్ హైయెస్ట్ ఉంది భారతదేశంలో హైయెస్ట్ పెట్రోల్ మన దగ్గరే బాధుడే బాధుడు బాధుడే బాధుడు ఏమైంది కంట్రోల్ చేసారా అది అట్లాగే ఉంది ఇప్పుడు ఆయన తగ్గిస్తున్నారా కేంద్రం కేంద్రం ఉంది అందులో తగ్గిచ్చింది అదే కేంద్రం రెండు సార్లు తగ్గిచ్చి తగ్గించలేదు ఇక్కడ తగ్గించకపోగా డబ్బులు అట్లాగే